తాను రచనా రెడ్డి గారు పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందంటే, మొన్న రీసెంట్గా అంతకన్నా ముందు ఐ నో హర్, తను ప్రాక్టీస్ చేస్తుండి, మేము ఒకటే కోర్టులో ప్రాక్టీస్ చేస్తాం హైకోర్టులు, తను నాకు ఎదురైనప్పుడు విష్ చేస్తాము, తన వరకు తను వెళ్ళిపోతుంది అనుకుంది. తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరన్నా కలిసి కొన్ని విషయాలు, ఆమె పార్టీకి వచ్చిన తర్వాత ఏదైనా విషయాల గురించి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడుతుంది. దాంట్లో మాట్లాడకపోవడానికి కోల్డ్ వార్కి ఏముంటుందండి? మాట్లాడుకొని ఇష్యూస్ పైన మాట్లాడుకొని విషయాల పైన మాట్లాడుకొని అంటూ చదువు లేదు. అట్లా చాలామంది అడ్వకేట్ ఉన్నారు, ఒక 3-4 వేల మంది అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తారు. అందరితో చూసి వెళ్ళిపోతాం, కానీ డైరెక్ట్ పోయి మాట్లాడేటువంటి ఏముండదు. అందరితో మాట్లాడేంత చను ఉండదు కదా. ఇప్పుడు చను ఇప్పుడు ఒకసారి చెందిన వాళ్ళు, అటు వృత్తిలో వృత్తిపరంగా చూసుకున్నా ఇటు పార్టీ పరంగా చూసుకున్నా కూడా మీరు ఒకే తెగకు చెందిన వారు కదా, మాట్లాడకపోవడానికి గల కారణాలని. అట్లేమి ఉండదు, మా మరి ఇదే వృత్తిలో ఉండి ఇదే ఆర్గనైజేషన్లో పనిచేసే వాటి చాలా వందల మంది వేల మంది అడ్వకేట్లు ఉన్నారు. అందరితోటి కలుస్తాము, విషయాలతో గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాము. అట్లే ఉండదు, కలిసి వెళ్ళిపో, ఎవరు బిజీలో వాళ్ళ ఉంటాం. పర్సనల్గా కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతాము. అంటే మాట్లాడలేదు, ఎందుకుంటాయండి వివాదాలు? వివాదాలు ఎందుకుంటాయి నాకు ఐ డోంట్ నో. రాజాసింగ్ గారు ముస్లింల పైన, ముస్లిం దేవుని పైన తిట్టినందుకు అతని పైన పీడియాక్ట్ చేసి కేసు చేశారు. మరి ఓవైసీ గారు కూడా మరి తిట్టడం జరిగింది, మీరు దీనిపైన స్పందించి మీరు కూడా కేసు ఫైల్ చేశారని తెలిసింది ఒక సంవత్సరం. ఇంతకుముందు మీరు అడిగారు కదా కేసీఆర్, నేను చెప్తాను, టీఆర్ఎస్ ప్రభుత్వము ఎంఐఎం పొత్తుతో ఇక్కడ రజాకార్ రాజ్యం చేస్తుండడానికి ఏమైనా ఉదాహరణ అడిగారు కదా. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, 2012లో నిజామాబాద్ నిర్మల్లో అక్బరుద్దీన్ వేసి హిందూ దేవతలను అవమానపరుస్తూ 15 నిమిషాల సమయం ఇస్తే హిందువులను అంతం చేస్తామని స్లోగా అది ఏదైతే కాల్ చేసిండో దానిపైన 12 డిసెంబర్ 2012 జరిగిన సంఘటన. 28 డిసెంబర్ 2012 వరకు ఎటువంటి చర్యలు లేవు. 28 డిసెంబర్ 2012 నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత టీవీలలో న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత నేషనల్ డిబేట్ అయ్యింది. అప్పుడు టైమ్స్ నోలో ఎన్డీటీవీలో చాలామంది ఆ వీడియో బయటికి రావడము, దానిపైన తీవ్ర ఒత్తిడి రావడము, అప్పటికే ఎంఐఎం కాంగ్రెస్ మధ్యలో పొత్తు లేకపోవడంతో వాళ్ళని అరెస్ట్ చేయడము, రిమాండ్ చేయడం అయిపోయింది. తర్వాత 8 సంవత్సరాల పాటు దాంట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. 8 సంవత్సరాలకు ఫైల్ చేశారు, అది కూడా ఇదే ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్ మేము ప్రత్యక్షంగా గమనించాం, నేను అదే కోర్టులో ప్రాక్టీస్ చేస్తామంటే కూడా గమనించాం. అక్విటల్ చేశారు, కేసు కొట్టేశారు మన 13th April 2022 రోజు. 13th April 2022 కేసు కొట్టేస్తే ఒక బాహాటంగా పబ్లిక్ మీటింగ్లో మీడియా సమక్షంలో హిందూ దేవీ దేవతలను దూషించి హిందువులు గోవు మాతగా పూజించినటువంటి గోవును పోసి తింటాం, అది తింటే మాకు మజా వస్తుంది, అది తినకపోతే మాకు గొంతుకు ముద్ద దిగదు అని చెప్పి కామెంట్ చేయడంతో పాటు 15 నిమిషాల సమయం పోలీసులు పక్కకు పెట్టేస్తే 100 కోట్ల మంది హిందువులు నరికేస్తామని చెప్పారు. ఆ 100 కోట్లలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు జడ్జులు అందరూ, గవర్నర్లు, చీఫ్ మినిస్టర్లు అందరూ ఉంటారు. అటువంటి దేశద్రోహమైనటువంటి యాక్టును కేసు కొట్టేస్తే ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ సరైన సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశం పెట్టలేనటువంటి ప్రభుత్వము కోర్సు కొట్టేస్తే దానిపైన కనీసం అప్పీల్కి వెళ్ళలేదు. ఎవిడెన్సెస్ ఉన్నప్పటికీ ఎఫ్ఎస్ఎల్లో ప్రూవ్ అయింది, వాటిలో మాట్లాడింది ఆయన్నే, ఆ ఏ వీడియో అయితే కోర్టులో ఫైల్ చేశారో ఆ వీడియో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదు, అది ఒరిజినల్ వీడియో అని చెప్పి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన సొంత గన్మెన్లో చెప్పారు, అవును ఆ ఫలానా రోజు ఆయన మెంబడి మేము పోయాము, ఆయన మీటింగ్లో అటెండ్ అయ్యి మాట్లాడాడని చెప్పారు. అక్కడ మీటింగ్కి బందోబస్తు ఇచ్చినటువంటి పోలీసులు చెప్పారు, అవును ఈయన అటెండ్ అయ్యాడు, ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు, ఇది హిందూ మతానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశాడని చెప్పారు. మీటింగ్లో అటెండ్ అయినటువంటి పబ్లిక్ కూడా చెప్పారు, అవును ఈయన మాట్లాడండి అని చెప్పి. అయినప్పటికీ కేసులో సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేదు, కేసు కొట్టేసింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసు కొట్టేసింది కోర్టు. అప్పీల్ చేసిన బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వం అంది కదా. 90 రోజుల పాటు అది అప్పీల్ ఫైల్ చేయలేదు. నేను 13th April 2022 నుంచి 90 డేస్ వరకు ఐ హావ్ వెయిటెడ్ ఫర్ ద గవర్నమెంట్ టు ఫైల్ అన్ అప్పీల్. ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకపోతేసరికి నేను ఆ జడ్జిమెంట్ కాపీని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అప్పీల్ ఫైల్ చేశాను. దాంట్లో కోర్టు స్వీకరించింది, దాన్ని నోటీస్ ఇచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, గవర్నమెంట్ కూడా నోటీస్ ఇచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్తో. మరి ఇది రజాకార్ పాలన కాదా? అదే వ్యాఖ్య చేసినటువంటి రాజాసింగ్ గారు వివాదాస్పద వ్యాఖ్య చేసిన పీడీ యాక్ట్ పెడతారు. అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య చేసిన కేసులను మేము సాక్ష్యాలు చూపించకుండా కేసు కొట్టేసేస్తారు. కొట్టేసిన కేసు పైన అప్పీల్ ఫైల్ ఫైల్ చేయరు. దాన్ని మనం ప్రశ్నిస్తే హిందువులకు హిందూ ముస్లింలకు వ్యతిరేకం మాట్లాడడం,
చెప్తున్నా ఇది ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్. టీఆర్ఎస్ ఎంఐఎం ప్రెజర్లో రజాకార పాలన చేస్తుంది ఇక్కడ. ఇది ఇది 100% ప్రూవ్ అయినది. ఇది నిజం. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. యాజ్ ఎ ఇండివిజువల్గా, యాజ్ ఎ హిందూగా ఇవన్నీ సందర్భాలు మీరు చెప్పడానికి లేదు సార్. ఎందుకంటే మీరు మనం క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు నేను బీజేపీలోకి వెళ్తా అని చెప్పేసి క్లియర్గా చెప్పాను. మరి పొలిటికల్ స్టేట్మెంట్ కాదని ఎట్లా అంటారు? ఇది నేను పొలిటికల్గా చేసినటువంటి స్టేట్మెంట్ కాదు, ఇండివిజువల్ కెపాసిటీలో చెప్తున్నాను, ఒక అడ్వకేట్గా చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ప్రెజర్ తోటి రజాకర్ల పాలన చేస్తూ ఉంది. అందుకే మొన్న జరిగిన సంఘటనలోని చర్యలు తీసుకోలేదు. ఒక ఫోన్ కాల్తో 90 మందిని వదిలేశారు. అందుకే ఈ అక్బరుద్దీన్ వేసే కేసులో అప్పీల్ కూడా ఫైల్ చేయలేదు. ఒక న్యాయవాదిగా మీరు ఒక ఆన్సర్ చెప్పాలి సార్. సరే, పొలిటికల్గా కాకుండా మీరు పొలిటికల్గా నేను చెప్పట్లేనా అంటున్నారు కదా, రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపడితే బాగుంటుంది? ఏ పార్టీ అయితే ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తుందో, ప్రజల సమస్యల పైన పోరాటం చేసి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తుగడి ప్రభుత్వం యొక్క స్కాములను స్కీములను తప్పులను చూపించి ప్రజల యొక్క మద్దతును కూడగొడుతుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్. ఏ పార్టీ అనుకుంటారు? అది ఏ పార్టీ చేస్తే ఆ పార్టీ. మీరు మనసులో ఒక పార్టీ అనుకుంటారు కదా, ఆ పార్టీ పేరు చెప్పగలుగుతారు? ఇప్పుడైతే ప్రభుత్వం, ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే అవకాశం లేదా. కాంగ్రెస్కు ఉందా? కాంగ్రెస్ గురించి చెప్పలేము కానీ బీజేపీకి అవకాశం ఉండే అవకాశం. బీజేపీకి ఒప్పుకుంటున్నారు కదా, బీజేపీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి. బీజేపీ రావాలని కూడా అనుకుంటున్నా. మరి ఓపెన్గా చెప్పొచ్చు కదా సార్, చెప్తున్నారు. తిప్పుతున్నారు ఎందుకంటే అది ప్రజలు కూడా కోరుకుంటారు, అది ఓట్లలో చూపిస్తారు. మునుగోడు ఎలక్షన్ కనిపిస్తుంది మీకు, సెమీఫైనల్స్. అంటే మునుగోడు ఎలక్షన్లలో కూడా బీజేపీ వచ్చేటట్టు అవకాశం ఉన్నాయని చెప్పి కనిపిస్తుంది. అందులో చాలా రీజన్స్ ఉన్నాయి. కంటెస్ట్ చేసే క్యాండిడేట్ కూడా అప్పటి ఒక ఆయన లేమ్యాన్ కాదు, కొత్త వ్యక్తి కాదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన ఆయన, అక్కడ నల్గొండ జిల్లాలో ఆయనకున్న పట్టు ఒకటి, ప్లస్ బీజేపీకి ఉన్నటువంటి సింపతి. ఆయన రిజైన్ చేసిన తర్వాత మునుగోడుకు వచ్చినటువంటి ఎలక్షన్స్ పర్పస్గానే మునుగోడుకి ఇచ్చినటువంటి స్కీములు, రోడ్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయండి. డెఫినెట్గా పీపుల్ విల్ చూస్. స్వయంగా మీరే మునుగోడు విషయం తీసి కనుక ఒక క్వశ్చన్ సార్. రాజగోపాల్ రెడ్డి గారు 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో ఏరిర్రు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వార్త కాదు, అలిగేషన్. అలిగేషన్ కాదు, క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయట. ప్రూఫ్స్ మరి చూపించాలి కదా, కేసు పెట్టాలి కదా. అది కూడా యాంటీ కరప్షన్ కిందకి వస్తుంది కదా. ఏసీబీలో కంప్లైంట్ ఇచ్చి రైడ్ చేసి రిసీజ్ చేయమనండి 18,000 కోట్లు. మీరు వాస్తవం కాదంటారు దాన్ని? కాదంటున్నాను. చూసి చూపించి ప్రూఫ్ చూపించాలి కదా. చాలా స్టేట్మెంట్. అలిగేషన్ చేయడం చాలా ఈజీ అండి. లేదు సార్, కొన్ని ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్తాను. అవును, నాకు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ రాదా? కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ రాదా? కేవలం కూడా మెన్షన్ చేసి అదే నేను చెప్తున్నా. కేవలం వివేక్ గారు కూడా క్లియర్గా అనడం జరిగింది సార్. రాజగోపాల్ రెడ్డి గారికి మీకు క్లిప్ చూపిస్తాను నేను తర్వాత. రాజగోపాల్ రెడ్డి గారికి కాంట్రాక్టర్ ఈయనే, ఈయన ఒక కాంట్రాక్టర్ వచ్చిందని చెప్పేసి మునుగోడు ప్రచారం. కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ రావడం అనేది కొత్త విషయం కాదు. ఒకటి మీరు అలిగేషన్ స్పెసిఫిక్గా ఉండే, కేవలం ఆ 18,000 కోట్ల కాంట్రాక్టు ఏ పనికి వచ్చింది, ఏ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఎప్పుడు వచ్చింది, ఆయన శాంక్షన్ అయినటువంటి ఆర్డరు అది ఉంటుంది కదా, జీవోలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి చూపించి అలిగేషన్ చేస్తే నిజమని నమ్ముతారు, పబ్లిక్ కూడా దానిపైన డిసిజన్ తీసుకుంటారు. అంతేగాని ఒక వేగ్ అలిగేషన్ చేసి కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రాకపోతే ఇంకేం వస్తుందండి? కాంట్రాక్ట్ వచ్చేంత వచ్చు. ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ అయితే 18,000 కోట్ల కాంట్రాక్ట్ బీజేపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? బీజేపీ స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ అయితే లేదుగా. సెంటర్లో ఇచ్చింది అనుకోండి, ఎక్కడ ఇచ్చింది, ఏ పని కోసం ఇచ్చింది, ఎంత రిలీజ్ చేసింది, ఇవైతే ఉంటాయి కదా. కానీ ఒక గవర్నమెంట్ నుంచి ఉంటాయి కదా. అంతెందుకండి, రాజగోపాల్ రెడ్డికి గారికి 18,000 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆయన బీజేపీలు జాయిన్ అన్నాడు. బూర నర్సయ్యగౌడ్ గారు జాయిన్ రాజీనామా చేస్తే ఆయనకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆయనకు కూడా ముడుపులు ముట్టినాయి కాబట్టి అలిగేషన్స్ పెట్టారు. ఆయన రాజీనామా చేసిండు, బీజేపీలో పోలేదు. పోయిండంటలేను, రాజీనామా చేసినందుకే బీజేపీ నుంచి ఆయనకు ముడుపులు పుట్టినాయి కాబట్టి రాజీనామా చేసిండు అన్నారు. బీజేపీ పార్టీలో జాయిన్ అయితే కాంట్రాక్ట్లు వచ్చినాయి, 8,000 కోట్లు వచ్చినాయి అంటాం. టీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేస్తే ముడుపులు ముట్టినాయి అంటారు. అంతేగాని టీడీపీ కాంగ్రెస్ నుంచి వాళ్ళు ఎలక్ట్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ టీఆర్ఎస్లోకి పోయి టీఆర్ఎస్లో పంచపదవులు అనుభవిస్తే వాళ్ళకు కాంట్రాక్టులు రావు, వాళ్లకు ఎటువంటి లాభాపేక్ష లేకుండానే పోతారు, ప్రజాసేవ కోసం చేయకపోతారు.